ఆదికాండం 26వ అధ్యాయం 22వ వాక్యం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహేబోతు అని పేరు పెట్టెను. మళ్ళొక్కసారి, అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. చాలు. అలానే ఇప్పుడు 23వ వాక్యం. అక్కడ నుండి అతడు బేర్షాబుకు వెళ్ళెను. చాలు. తలలు పైకెత్తి నన్ను చూస్తూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ రెండు మాటలు. 22వ వచనం, అతడు అక్కడ నుండి వెళ్ళి. అతడు అక్కడ నుండి వెళ్ళి. 23వ వచనంలో, అక్కడ నుండి అతడు వెళ్ళెను. అతడు అక్కడ నుండి, అక్కడ నుండి అతడు బెయర్షెబాకు వెళ్ళెను. 23వ వచనంలో. 22వ వచనంలో, అతడు అక్కడ నుండి వెళ్ళి. అక్కడ నుండి, అక్కడ నుండి. తలలు పైకెత్తండి, నన్ను చూస్తూ జాగ్రత్తగా గమనించండి. అక్కడ నుండి వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి. ఇస్సాకు కొన్ని స్థలాలని విడిచి మరికొన్ని స్థలాలకు వెళ్తున్నాడు. కొన్ని స్థలాలను విడిచి మరికొన్ని స్థలాలకు వెళుతున్నాడు. ఏ స్థలాన్ని విడిచిపెడుతున్నాడు, ఏ స్థలానికి వెళుతున్నాడు, ఎందుకు ఆ స్థలాన్ని విడవవలసి వచ్చింది, ఎందుకు మరొక స్థలానికి వెళ్ళవలసి వచ్చింది. విడవలసిన స్థలాన్ని విడిస్తే ఏం జరుగుతుంది, వెళ్ళాల్సిన స్థలానికి వెళితే ఏం జరుగుతుంది. ఈరోజున దేవుని పిల్లలు విడవవలసిన స్థలాన్ని విడుస్తున్నారా, వెళ్ళవలసిన స్థలానికి వెళ్తున్నారా? లేదు, నేను ఇంతే, మేము ఇంతే, ఇక మమ్మల్ని ఎవరు మార్చలేరు, మేము ఇక ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక ఇంతే అని మొండికేసి, మన లాంగ్వేజ్లో మొండిక అంటాం, వాక్యపు లాంగ్వేజ్లో అవిధేయత, మూర్ఖత్వం అంటారు. ఒకవేళ నువ్వు ఇంకా అవిధేయంగా ప్రవర్తిస్తూ ఉన్నావా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం గమనించగలిగితే, ఇస్సాకు దినాలలో ఒక కరువు వచ్చింది, అబ్రహాము దినాల్లో ఒక కరువు వచ్చింది, యాకోబు దినాల్లో ఒక కరువు వచ్చింది. అబ్రహాము దినాలలో వచ్చిన కరువుగాక అబ్రహాము చనిపోయిన తరువాత ఇస్సాకు దినాలలో కూడా మరి ఒక కరువు వచ్చింది. అప్పుడు వెంటనే ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలకు నొద్దకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నానా బావు, ఇక్కడికి వస్తే వచ్చేవులే కానీ ఇక నీవు ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఈ దేశంలోనే నువ్వు పరవాసిగా ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అని ఇస్సాకును దేవుడు బలపరచగా గెరారు ప్రాంతంలో కాపురముండి విత్తనం వేశాడు, నూరంతల ఫలం పొందాడు, క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు, మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఏం జరుగుతున్నా, విత్తనం వేసి నూరంతలుగా ఫలించిన, క్రమక్రమంగా అభివృద్ధి చెందిన, మిక్కిలి గొప్పవాడైన ఒకటి మాత్రం మనసులో పెట్టుకున్నాడు, నేను ఈ గెరారు ప్రాంతంలో పరవాసిగా ఉండాలి, నేను ఈ గెరారు ప్రాంతంలో పరదేశిగా ఉండాలి అని జ్ఞాపకం పెట్టుకొని, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, దేవుని మాటకు లోబడి
దేవుని చిత్తాన్ని చేస్తూ నడుస్తూ ఉండగా దేవుడు ఇస్సాకుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటా ఆలోచన అంటే, వాళ్ళ నాన్నగారు బ్రతికి ఉన్న దినాల్లో ఆ గెరారు ప్రాంతంలో కొన్ని బావులు త్రవ్వాడు. ఆ బావుల్ని ఫిలిస్తీన్లు పూడ్చివేశారు. ఆ క్రమంలో ఈయనకు ఒక ఆలోచన, మా నాన్నగారు తవ్విన బావుల్ని వీళ్ళు పూడ్చేశారు కదా, నేను మరలా వాటిని తిరిగి తవ్వించాలి అని చెప్పి అనుకొని త్రవ్వించి మరలా వాళ్ళ నాన్నగారు పెట్టిన పేర్లే వాటికి పెడుతూ వస్తున్నాడు. ఆ క్రమంలోనే 19-20 వచనాలు మనం చదివితే, ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలలుగల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు కూడా జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి చాలు అతడు అక్కడ నుండి వెళ్ళి. ఈరోజున దేవుని పిల్లలు నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఏవండి ఇక్కడ రెండు స్థలాలు ఉన్నాయి, ఇక్కడ రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఒక దాని పేరు ఏసేకు, అనగా చూడండి నెంబర్స్ కింద రాశారు జగడమాడుట. రెండవ స్థలం పేరు సిత్నా. సిత్నా అనగా మాట్లాడాలి, కొంచెం గట్టిగా చెప్పండి, విరోధం. మొదటి చెప్పండి, ఏసేకు అనగా జగడమాడుట. రెండవది సిత్నా అనగా విరోధము, శత్రుత్వము. ఏవండి అక్కడ అందరు నన్ను చూడాలి, ఏసేకు అనే ప్రాంతంలో బావిని త్రవ్వాడు. అక్కడికి వచ్చి కొంతమంది ఈ నీరు మాది, ఈ నేల మాది అని జగడమాడితే ఏవండి ఎందుకు వచ్చింది గొడవ, నాన్న తీసుకోండి అని చెప్పి అటు వెళ్ళి ఇంకో బావి త్రవ్వాడు. అక్కడ ఇది కూడా మాదే ఏమనుకుంటున్నావు అని గొడవ వేసుకున్నారు. అక్కడ కూడా జగడమాడారు. జగడమాడితే ఇదంతా అసలు ఎందుకు వచ్చిన గొడవని, అసలు ఆ స్థలాన్నే విడిచిపెట్టి ఆ ప్రాంతాన్నే విడిచిపెట్టి వెళ్ళాడండి ఎవరో ఇస్సాకు. అంటే ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఒక విశ్వాసి ఎక్కడ జగడమాడే పరిస్థితులు ఉంటాయో అక్కడ ఉండకూడదు, ఎక్కడ కలహం ఉండకూడదు అక్కడ నీవు ఉండకూడదు, ఎక్కడ విరోధం ఉంటుందో అక్కడ నీవు ఉండకూడదు. అర్థమవుతుందండి? అంటే జగడమాడే అనుభవాలు నీలో ఉండకూడదు, విరోధముతో కూడిన పరిస్థితులు నీలో ఉండకూడదు. వాటిలో నుంచి నువ్వన్నా వెళ్ళాలి, నీలో నుంచి వాటినైనా తీసివేసుకోవాలి. లోకస్తులు, ఫిలిస్తీన్లు ఎవరు? అన్యులు. అందరు నన్ను చూస్తూ జాగ్రత్తగా వినండి, ఫిలిస్తీన్లు ఎవరంటే అన్యులు. వింటున్నారా? అన్యులకి గొడవలు అంటే ఇష్టం, సమస్యలంటే సరదా, సాయంకాలానికి తాగుబోతులు ఉన్నారనుకోండి, ఎవడో ఒకరితో గొడవ పెట్టుకోకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. కొంచెం కొంతమంది ఉంటారు బాగా ఒళ్ళు పెంచి బాగా కండబట్టి లోపల ఇంకా మీరు పూర్తి చేసుకోండి. ఇటువంటి వాడికి సాయంత్రానికి ఎవడో ఒకడితో గొడవ పెట్టుకోకపోతే ఇంటికి రాడు, 10 అయినా 11 అయినా బజారులో ఎవడో ఒకడితో గొడవ పెట్టుకొని రావాల్సిందే. వీళ్ళని దేవుని వాక్యం ఏమందంటే కలహ ప్రియులు. ఏ ప్రియులు? ఇలా గొడవలంటే మహా ఇష్టం,
దేవుని పిల్లలు ఉన్న గొడవని తగ్గించుకోవాలి, ఉన్న సమస్యని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమస్యని పెంచుకునేవాడు విశ్వాసి కాదు, సమస్యని పొడిగించుకునేవాళ్ళు విశ్వాసులు కాదు. ఇది దేవుని పిల్లల లక్షణం కాదు. అంతేనా తల్లి, బేబమ్మ తల్లి, అత్త కోడలకు బోళ్ళని గొడవలు వస్తాయి, వస్తేనే వాళ్ళు అత్త కోడల్లో. అట్లని మనం ఏం చేయకూడదు, ఆ సమస్యను పెంచుకోకూడదు. కోడల్ని కోడల్లాగా చూసుకోకూడదు. మన కూతురు అయితే మనం సర్దుకుపోవా, అంతే కదా? ఏం మన కూతురులో లోపాలు ఉండవా? మన కూతురులో బలహీనతలు ఉండవా? మన కూతుర్ని కడుపులో దాచుకుంటాం కదా. వాళ్ళ అమ్మ నాన్నని కాదని మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కూతురు కంటే ఈ కోడల్ని ఎక్కువగా దాచిపెట్టాలి. నలుగురిలో బయట పెట్టకూడదు, ఆరబెట్టకూడదు. ఇది దేవుని పిల్లల లక్షణం. ఏమండి, అత్త కోడల మధ్యలో సమస్యలు వస్తాయి, ఏం చేయాలి? వాటిని రాసి రంపాన పెట్టకూడదు. మీ అందరికీ ఒక ప్రశ్న, అసలు ఎంత ప్రశ్నార్థకంగా చూస్తున్నారంటే మమ్మల్ని వదిలేటట్టు లేడా అని. ఎక్కడ వదులుతో నిన్ను ఆ స్థలం నుంచి బయటికి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఎంతకాలం ఈ మనసంతా కలుషితం పెట్టుకొని ఏం ప్రార్థన చేస్తా? మనసంతా గలిబిలితో ఏం ఆరాధన చేస్తావు? మనసంతా అసమాధానంతో ఉండి దేవుణ్ణి ఏం స్తుతిస్తావు? ఏం ప్రార్థన చేస్తావు? ఏమని బల్లారాధన తీసుకుంటావు? తోడికోడల మధ్యలో సమాధానం ఉందా? బల్లారాధన తీసేసుకుంటాం. అత్త కోడల మధ్యలో సమాధానం ఉందా? బల్లారాధన తీసేసుకుంటాం. మీరందరూ ఒక అత్త కోడలు అయితే మా దగ్గర ఉన్నారు. ఇక్కడ ఒకే బ్యాచ్లో ముగ్గురు ఉంటారు, ముగ్గురికి పడదాం. ఏదో 20 మంది ఉంటే 20 మందిలో ఇద్దరికి పడదనుకుంటే అది ఒక వేరే విషయం. ఈ ముగ్గురిది మళ్ళీ 3 మాటలు బతినిపాడు నేను వెళ్దామంటే నాకు కుదరదు అంటుంది మా మీరక్క. అదేలేండి, నర్స్ అక్క అందనుకోండి, మనం వెంటనే భుజంగ రావని అంటాడు, మీరు ముందు పదండి అటు ఇటుగా నేను వస్తా అంటాడు. ఇట్లా ఎన్ని వారాలు మీరు మేము చెప్పదు, తాతయ్య భుజంగరావు తాతయ్య అట్ట ఎన్ని వారాలు ఆగుతావు అని చెప్పదు. మిమ్మల్ని అందరిని అనలేక వాళ్ళని అంటున్నా, ఇంకేం చేద్దాం? గడ్డిగో కళ్ళు చెప్పండి తల్లి, ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీ కొరకే వాతావరణం చల్లబడ్డట్టుంది. ప్రైజ్ ద లార్డ్. గడిగో కళ్ళు చెప్పండి. నలుగురు పరిచారకులు ఉంటే నలుగురు దగ్గర ప్రేమ ఉప్పొంగాలి. ప్రేమ ఏం చేస్తుందంటే దోషములను కప్పుతుంది. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, ఓర్చుకుంటుంది, సహిస్తుంది. నేను పన్నండే, నేను అసలు ఓర్చుకో, నేను అసలు ఒక మాట నేను వినబడా అంటే నువ్వు విశ్వాసి కాదు, నువ్వు పిశాచివి అంతే. ఏసయ్య మాట పడ్డాడు, ఉమ్మేసుకుండే తుడుచుకున్నాడు. మళ్ళా నేను ఏసు పెట్టాను, మళ్ళీ ఇది ఒక పాట. ఆయన తుడుచుకున్నప్పుడు నువ్వు కూడా తుడుచుకో, అప్పుడు ఏసయ్య బిడ్డవి. నీకు తుడుచుకోవడం రాదు, తుడవడం రాదు. మళ్ళా నువ్వు సీనియర్ విశ్వాసివి, చిన్నపిల్లల కంటే తెలియదు అనుకో. పెద్దోళ్ళకేమైంది? పెద్దోళ్ళన్నా అమ్మాయి అట్లా కాదురా, ఎట్లారా, ఇది మన ఫ్యామిలీ నాన్న. గడ్డిగో కళ్ళు చెప్పండి. కొంతమంది అంటారు చూడండి అగ్నికి, కొంతమంది పెట్రోల్ పోస్తారు, భలేగా పోతారు. అసలు ఉన్నదే సమస్య ఎంత అయితే, అవును కదా, నిజమే కదా, ఎంత పోతారు. అమ్మా విశ్వాసులారా, మీరు సమాధానాన్ని కోరుకునే వాళ్ళై ఉండాలి. ఆ సమాధానం కొరకు ప్రయత్నం చేసేవారై ఉండాలి. ఇది ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్న వాక్యం కదా, ఆల్రెడీ ఈరోజు తెల్లవారుజామున అయిపోయింది వాక్యం. ఈరోజు ఉదయకాలం చెప్పా, వాగ్దాన సందేశం చెప్పా, ఇదే వాక్యం. ఆ మిమ్మల్ని చూసి ఏం కొత్తగా చెప్పాను అనుకోబాకండి. కొంతమంది మహానుభావులు విజయన్న మనల్ని టార్గెట్ చేశాడు, మన గురించి ఏదో తెలిసినట్టుందా? నీ గురించి నాకు తెలియాల్సిన పని లేదు, పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఆమేన్.
హల్లెలూయా. ఆత్మచేత నింపబడి ఒక సేవకు నిలబడితే ఎవరిని నీ తలంపులలో ఉన్న రహస్యాన్ని కూడా బయట పెడతాడు. ఆయన జరిగింది కాదు, అసలు నీ ఆలోచనలో ఉన్నదే పరిశుద్ధాత్ముడు బయట పెడతాడు. ఆయనకి మరుగైనదేది లేదు. మరి దయాలక్క కోడళ్ళని బాగా చూసుకుంటుందా? ఏమో కర్ణానికే ఎక్కువ తెలుసు. ఈ మధ్య రెండు పార్టీలు అవుతున్నారు అమ్మ ఇంట్లో. ఇద్దరు ముగ్గురు కోడలు ఉంటే ఒక కోడల మాయ పార్టీ, ఇంకో కోడల అత్త పార్టీ. ఇదొక స్పెషల్ గొడవ. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. అన్న నువ్వు మనవరాల పక్షానా ఎవరి పక్షానానా? దేవుడు దేవాల అస్సలు నోటర్లే. ఆ గేర్ ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, ఓన్లీ నోటర్లో ఉంది. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. జాగ్రత్త. అక్కడ ఏసేకు జగడమాడుట, అక్కడ సిత్తన ఏంటది? విరోధం. ఈ రెండు స్థలాల నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. మీరు అసమాధానంతో బల్లారాధన తీసుకోబాకండి, విరోధాలతో బల్లారాధన తీసుకోబాకండి. అర్థమవుతుందా? శత్రుత్వాలతో బల్లారాధన తీసుకోబాకండి. మీరు శత్రుత్వాలు పెంచుకొని, అసమాధానం పెంచుకొని మీరు ప్రార్థన చేయడం వేస్ట్, మీరు భక్తి చేయడం వ్యర్థం. అర్థమవుతుందా? నువ్వు గబాలని సమాధాన పడిపోవాలి. ఏం ఒక మెట్టు దిగి ఇబ్బంది ఏమంది? మనకు అహం ఎక్కువ, నేను పెద్దదాన్ని. అంతేగా తల్లి, ఇక నువ్వే నాకు దొరికావు ఈరోజు, వేసి రక్తమే చేయవు. నువ్వు అట్టే సర్దుకుంటావు కదా. గడిగో కళ్ళు చెప్పండి. పెద్దవాళ్ళు మనమే తగ్గించుకుంటే గొడవ అయిపోద్ది. వేసి రక్తమే చేయ. ఇందాక నీ కోడలకు చెప్పా కారు నేర్చుకోమ్మా అన్న వెంటనే మహేష్ అన్నాడు. ఏమన్నా అలిగినప్పుడల్లా కారు వేసుకొని వెళ్ళిపోద్దామా అన్నాడు. ప్రైజ్. ఇందాక ఇబ్రహీం పాటలో చెప్పొచ్చా, కారు నేర్చుకోమ్మా, నువ్వు కూడా వెళ్ళా మా ఆయనతో పాటు నేర్చుకోమ్మా డ్రైవింగ్ అని చెప్పా. మంచి ఉచిత సలహా ఇచ్చి అప్పుడప్పుడు మీ కోళ్ళ కారు వేసుకెళ్తాంటే నువ్వు కూడా ఏడకెళ్ళేది నేను కూడా తప్పద నీకు. గట్టిగో కళ్ళు చెప్పండి, చేతులెత్తి స్వరం ఎత్తి చెప్పండి. అప్పుడప్పుడు మనమే ఒక మెట్టు దిగి ఒకటి మాత్రం కోరుకోండి, సమాధానాన్ని కోరుకోండి. మీ కుటుంబాలు స్వర్గ సీమలు అవుతాయి, మీ ఇల్లు ఒక పరలోకంగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్. భూలోకంలో ఉన్న నీ ఇంటిని చూస్తే ఒక పరలోకంలాగా కనిపించాలి. అది పరలోకంగా కనిపించేటట్లు నీ వంతు నీవు ప్రయత్నం చేయాలి. మనుషులు అన్నాక, లోకంలో ఉన్నాక ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సమస్య వస్తుంది. ఓ తరతరాలు పెంచుకోకూడదు. లోకంలో ఉన్నప్పుడు పెంచుకున్నావు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు. అబ్బా ఆ గుమ్మం దొక్కనో. అర్థమవుతుందా? ఇది ఎవరి మాట అంటే లోకస్తుల మాట. నీవు క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు. గడ్డం పెరికిన వారిని ఏసయ్య క్షమించాడు, ఉమ్మి వేసిన వారినే ఏసయ్య క్షమించాడు. మనం ఎంత అండి? ఆయన పిల్లలమైన మనం ఆయన దగ్గర నుంచి మనం ఎంత నేర్చుకున్నాం? లోపాలు ఎవరిలో లేవు? మాట్లాడరేంటండి? లోపాలు ఎవరిలో ఉండో? మనిషి అన్నాక ప్రతి ఒక్కడు కూడా లోపాల మయమే. అర్థమవుతుందండి? దేవుని వాక్యం అనే అద్దం దగ్గరికి వెళితే అందరికీ లోపాలు ఉంటాయి. వాటిని ఏం చేసుకోవాలి? అర్థం చేసుకొని సరిచేసుకొని దేవునితో సమాధానపడి మనుషులతో కూడా. బైబిల్లో రెండు మాటలు ఉన్నాయి, చదవండి. ఆ మాట చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం. అందరితో సమాధానమును అక్క. అందరితో సమాధానమును. అందరితో సమాధానమును. పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. చాలు చాలు. ఏం చేయాలట? అందరూ ఒకసారి నన్ను చూడండి. తల్లి ఒకసారి తలలు పైకెత్తండి. అందరితో రెండు కలిగి ఉండాలి. ఒకటేంటది? రెండవది? ఇప్పుడు నన్ను చూడండి, పరిశుద్ధత ఉందా, సమాధానం ఉందా? కదా, ఇక మనమే పెద్ద భక్తులు అయిపోయినట్టు.
మనకున్నంత పరిశుద్ధత ఇంకెవరికి? దీన్నే ఓవర్ బిల్డప్ అంటారు. అర్థమవుతుంది? కొంతమంది అబ్బో నాతో మాట్లాడబాక, ఎట్టాటి వాళ్ళతో నేను మాట్లాడినా, ఆహా అబ్బో అసలు మనోళ్ళు భక్తిని ప్రదర్శిస్తారండి, పక్కన వాళ్ళ గోంగూరలో పురుగును చూసినట్టు తీసి పక్కన పడేస్తారు. అసలు దీనికంటే ముందు సమాధానం ఉందా? మనకు ఎందుకు వచ్చిన గొడవ? మనకు లేదయ్యా ఈ గొడవలు, అంతా వాళ్ళయే. గట్టిగా కళ్ళీ చెప్పండి, లూర్దక్కకి గొడవ ఏమి ఉండదానికి నేను అనుకుంటున్నా, నువ్వు మధ్యలో ఏం పెట్టబాక నువ్వు. గట్టిగా కళ్ళీ చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధతకు ముందు ఏముండాలి? అసలు ఇది ఇది కావాలా? సమాధానం లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థం. అందుకనే పౌలు గారు ఎబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ఉంటాడు, ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. ఏం చేయాలా? నేను మాట్లాడండి, నాకు కుదరదండి అన్నావు అనుకో, ఇంకెక్కడ వస్తుంది? నువ్వు ట్రై చేయి. ప్రైజ్ ద లార్డ్. నువ్వేళ్ళి సమాధానం పడు, నువ్వేళ్ళి సారీ చెప్పు. ఏం పోయేదేముంది? ఆనందమేం వస్తుంది? పోయేదేముండదు అక్కడ. గడిగో కళ్ళు చెప్పండి, పోయేదేమి లేదు అక్కడ. ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. నీ ఇల్లే ఒక పరలోకంగా మారిద్ది. జగడాలు, ఈ నీరు మాది, ఈ ఇల్లు మాది. ఆహా, భార్యాభర్తల మధ్యలో వెరైటీ గొడవలు. ఏడుదో తెలుసా? ఇది మా పుట్టింటోళ్ళు పెట్టిన బీరువా. ఎక్కడన్నా భార్యాభర్తలకు గొడవ రాగానే, ఇది మా అమ్మ పెట్టిన ఫిజ్జు. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఈ నీరు మాది, ఈ నేల మాది. గద్దర్ గారు రాయక ముందే రాశారు వీళ్ళు, ఈ నీరు మనది అంటారు కదా. గద్దర్ గారు రాయక మునిపే ఎరారు కాపర్లు మొదలు పెట్టారు, ఈ నీరు మాది, ఈ నేల మాది అని. హల్లెలూయా. గట్టిగా కళ్ళు చెప్పండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి. ఆ క్రమంలోనే ఇప్పుడు ఏసేకు నుండి, సిత్నా నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు, పక్క వెళ్ళిపోతున్నాడు. అసమాధానం ఉన్న దగ్గర ఉండొద్దు, శత్రుత్వం ఉన్న దగ్గర ఉండొద్దు, జగడాలు ఉండే దగ్గర ఉండొద్దు, ఉన్న కలహాలు మానుకోండి. గడిగో కళ్ళు చెప్పండి. నాకు మన సంఘంలో కొంతమంది తెలుసు, చెప్పమంటారు వద్దంటారా? మీరు చెప్పమన్నా నేను చెప్పను, మీరు చెప్పమన్నా నేను చెప్పను. పురుషుల్లో కొంతమంది ఉన్నారు, తల్లుల్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళ గొడవలంటే మహాప్రాణం. అస్సలు చిన్న చిన్న ఆధారం దొరికితే చాలు, చెలరేగిపోతారు. వీళ్ళని నేను ఎప్పుడు అసలు ఏం పలకరించి నవ్వుకుంటా ఉంటా వీళ్ళని చూసి. హల్లెలూయా. ఇంక వీళ్ళేం మారు మనసు పొందారు, వీళ్ళేం బాప్తిజం పొందారు. దేవుని పిల్లలు అంటే ఉన్న సమస్యను తగ్గించుకుంటారు, సమస్యను పెంచుకోరు. ప్రతివాడిని శత్రువుగా చూడరు. శత్రువునే ఏసై మిత్రుడిగా చూశాడు, క్షమించాడు. నువ్వెంత అండి క్షమించకపోవడానికి? హల్లెలూయా. నేను మీ అందరికి ఒక మంచి మాట చెప్పనా, గుండెల్లో రాసేసుకుంటారా? క్షమించకపోవడమే నీ శరీరంలో నీ రోగానికి ప్రధానమైన కారణం. క్షమించని మనస్సే రోగానికి ప్రధానమైన కారణం, గుర్తుపెట్టుకోండి. క్షమించి చూడండి, ఆ మనస్సు ఉన్నంత తేలిక ఇంకెవరి మనస్సు ఉండదు. క్షమించిన వారి మనస్సు ఎంత తేలికైపోద్దో, అమ్మయ్యా చాలా భారం తీరిపోయినట్టుందండి. గట్టిగా కళ్ళు చెప్పండి. ఇప్పుడు నువ్వు బయలుదేరాల్సింది ఎక్కడి నుంచి బయలుదేరాలి? ఏసేకు నుండి, సిత్నా నుంచి బయలుదేరితే ఇక జగడాలు ఉండవు. ప్రైజ్ ద లార్డ్. నీకు శత్రుత్వానికి దేవుడు ఎడము కలుగు చేస్తాడు. అర్థమవుతుందా? ఆ తరువాత అభివృద్ధి మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? అభివృద్ధిని గుర్చిన నిశ్చయత మొదలవుద్ది, దీవెనను గుర్చిన నిరీక్షణ ప్రారంభమవుతుంది. ఇది మొదలుకొని నేను ఈ దేశంలో అభివృద్ధి పొందుతాననే ఆ కన్ఫర్మేషన్ ప్రారంభమవుతుంది. గట్టిగొక్కళ్ళు చెప్పండి, హల్లెలూయా.
ఇది ఎప్పుడైతే ప్రారంభమైందో తెలిసిందో ఇక వెంటనే ఇంక అక్కడ సర్దుకుపోలేదు. ఇప్పుడు 23వ వచనానికి వస్తే అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. అందరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళెను? మాట్లాడాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి? అందరు తలలు పైకెత్తిన చూడండి, సింపుల్గా చెప్పన. ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలంటే శత్రుత్వము నుండి సమాధానం దగ్గరికి రావాలి. అందరు చెప్పండి, శత్రుత్వము నుండి లేదా విరోధము నుండి క్షమించే స్థానానికి నువ్వు రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది మొదటిది. రెండవది, క్షమించావా? సమాధాన పడ్డావా? ఇప్పుడు అక్కడ నుండి నీవు బెయేర్షెబాకు రావాలి. అందరు చెప్పండి, ఎక్కడికి రావాలి? బెయేర్షెబా అనగా చెప్పాలి, నేను చాలాసార్లు చెప్పే వర్తమానం, ప్రమాణము. బెయేర్షెబా అనగా ఏంటది? ప్రమాణం. ఏమండి, ఆ స్థలానికి రావాలి. ఒకటి సమాధానము అనే స్థలానికి రావాలి, రెండవది ప్రమాణము అనే స్థలానికి రావాలి. అందరు చెప్పండి, ఏ స్థలానికి రావాలి? ప్రమాణం. ఎవరితో ప్రమాణం? దేవునితో ప్రమాణం. ఎవరితో ప్రమాణం? ఎవరితో తీర్మానం? ఎవరితో నిబంధన? ఎవరితో సమర్పణ? ఎవరితో ప్రతిష్ట? దేవునితో. ప్రభువా, నాకు సమాధానం కలుగు చేసావు, నా శత్రువులకును నాకును ఎడము కలుగు చేసావు, జగడాల నుంచి కలహాల నుంచి విడిపించావు, అభివృద్ధిని ప్రారంభించావు, ఇక మీదట నేను నీ సన్నిధిని విడువను, నీ మందిరాన్ని మానను. హల్లెలూయా. ఎవరు ఎలా చేయగలిగితే అలా దేవునితో ఒక సమర్పణ చేసుకోవాలి. ఆయన చేతిలో చేయి వేసి ప్రమాణం చేయాలి, అయ్యా ఇంకొకసారి శత్రుత్వం నేను కలిగి ఉండనయ్యా, ఇంకొకసారి అసమాధానం జోలికి నేను వెళ్ళనయ్యా అని చెప్పి దేవునితో నువ్వు ఒక ప్రమాణం చేయాలి, దేవునితో నువ్వు ఒక సమర్పణ చేసుకోగలగాలి. హల్లెలూయా. ఇలా చేసిన నాడు ఏమవుద్దో తెలుసా? క్రింద మాట చదివితే ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై. చాలు చాలు, అప్పుడే దేవుడు ఏమవుతాడు? అది దేవుని ప్రత్యక్షత. దర్శనం ద్వారా కావచ్చు, కల ద్వారా కావచ్చు, వర్తమానం ద్వారా కావచ్చు, ఏమండి ఆ దేవుని ప్రత్యక్షత మొదలవుతుంది. అందరు చెప్పండి, ఏ ప్రత్యక్షత? ప్రత్యక్షమైన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాగ్దానం చేయడం ప్రారంభిస్తాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక నువ్వు భయపడొద్దు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును. అందరూ కామెంట్ చెప్పుకోండి, స్వరమెత్తి చెప్పండి, మంచి మాట చెప్పనా? దేవుని వాగ్దానం మొదలయ్యింది. ఏం మొదలయ్యింది? మాట్లాడండి మాట్లాడండి, ఏం మొదలయ్యింది? దేవుని దేవుని ప్రత్యక్షత మొదలైంది, దేవుని వాగ్దానం కూడా మొదలైంది. దేవుని ప్రత్యక్షత ప్రారంభమైంది, దేవుని వాగ్దానం కూడా ప్రారంభమైంది. ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఒకటి సమాధానకరమైన అనుభవానికి రావాలి, రెండవది దేవునితో ప్రమాణం చేసి అనుభవానికి రావాలి. అందరు చెప్పండి, ఏ అనుభవానికి రావాలి? దేవుని చేతిలో చేయి వేసి మాటిచ్చే పరిస్థితికి రావాలి. అయ్యా ఇంకా నేను మరలా గెరారుకి నేను వెళ్ళను, ఇంకా నేను మరలా శత్రుత్వం జోలికి నేను, ఇంకా నేను అసమాధానం జోలికి వెళ్ళను. ప్రైజ్ ద లార్డ్. ఇలా నువ్వు దేవునితో ఏం చేయాలా? దేవుడు మనల్ని రక్షించుకుంది ఇందుకే కదా, దేవుడు మనల్ని వెలిగించుకుంది ఇందుకే కదా. సీమైన పట్టుకో, గట్టిగా కళ్ళు చెప్పండి, చేతులెత్తి ఊపుతూ స్వరం ఎత్తి చెప్పండి, దేవుడు మనల్ని మండించింది ఇందుకే కదా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రాణాత్మ దేహములు నీ సేవకే జీవించుట నీ కొరకే. పాడదామా. ప్రాణాత్మ దేహములు నీ సేవకే జీవించుట
నీ సేవ మరొకసారి నీ కొరకే నన్ను నేనే లోకమునకు చెప్పాలి. సిలువకు సాక్షిగా సాగిపోయేదను, సిలువకు సాక్షిగా చెప్పలు పడదామా. ప్రభు మనల్ని రక్షించుకున్నందుకు, ప్రభు మనల్ని వెలిగించినందుకు, ఆయన సొత్తుగా మార్చుకున్నందుకు, ఒక నిబంధన కలిగిన జీవితం, ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని మనం చేయాలి. ఆమే. స్తుతి. నా ఘోర స్థితిని మార్చితివే, నూతన సృష్టిగా చేసితివే, నా ఘోర స్థితిని మార్చితివే, జీవితును నీ కోసమే నన్ను మార్చిన శ్రీయేసువా. నాతిశయం నా సర్వము నీకంకితం, సిలువే నీకంకితం, సిలువకు సాక్షిగా సాగిపోయేదను. ఆమేన్. మార్గము సత్యము జీవము నీవే యెషయా, నే చాటేదన్ నీ ప్రేమను, సర్వలోకమునా నీ పాత్రనై, నే చాటేదన్ ఓహో వాడుకోను శ్రీ యేసు పడదమా, ఇది స్తోత్రే నా సర్వము సిలువకు సాక్షిగా సాగిపోయేదను, సిలువకు సాక్షిగా సాగిపోయేదను, మార్గము సత్యము జీవము నీవే, మార్గము సత్యము జీవము నీవే, సిలువకు స
సాక్షిగా. హల్లెలూయా. చేతులెత్తి ఊపుతూ స్వరం ఎత్తి చెప్దామా, అయ్యా నన్ను బ్రతికించావు నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నన్ను వెలిగించావు నీ కొరకు వెలుగుతానయ్యా, హల్లెలూయా నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా. ఇలా దేవునితో ఒక ప్రమాణం, ఒక నిబంధన, ఒక సమర్పణ, ఒక ప్రతిష్ఠ చేస్తే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, నీతో మాటిస్తాడు, నీతో వాగ్దానం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు తోడై ఉంటాడు. చేతులెత్తి స్వరమెత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. శత్రుత్వాన్ని విడిచిపెట్టండి, సమాధానాన్ని వెంటండి, సమాధానాన్ని వెంటాడాలి. హల్లెలూయా. ఏమండి రెండవది, ప్రమాణం చేసే అనుభవానికి రావాలి. వచ్చిన తర్వాత అక్కడ నువ్వేం చేయాలో తెలుసా? ఏమండి 20-25వ వచనంలో అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి, అది వచ్చావా బెయిర్షెబాకి ప్రమాణం చేసావా? బలిపీఠం కట్టు దానికి నిదర్శనంగా. బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి తన గుడారము వేసెను. హల్లెలూయా. అక్కడ గుడారాన్ని వేశాడు. ఏమండి ఎలా గుడారాన్ని వేశాడు? బలిపీఠం కట్టి గుడారం వేశాడు, ప్రార్థన చేసి గుడారం వేశాడు. విశ్వాసి ఒకటి సమాధానం కలిగిన స్థలానికి రావాలి, రెండవది ప్రమాణం కలిగిన అనుభవానికి రావాలి, మూడవది బలిపీఠము కట్టగలిగిన స్థాయికి రావాలి. విషయం చెప్పనా, మొదటిది మనుషులతో సమాధానం. బలిపీఠం అనేది దేవునితో సమాధానం. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి నన్ను చూడండి, బలిపీఠం మనుషుల్ని దేవునితో సమాధానపరుస్తుంది. అందరు చెప్పండి, బలిపీఠం ఎవరిని మనుషుల్ని ఎవరితో సమాధానపరుస్తుంది? అది మన మనస్సాక్షిని శుద్ధి చేసి మనకు దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టి మనలను దేవునితో సమాధానపరుస్తుంది. బలిపీఠం దగ్గర అనుభవాలు చాలా ఉన్నాయి, బలిపీఠం దగ్గర అనుభవాలు చాలా ఉన్నాయి. కట్టెలు పేర్చడం ఉంది, బలి పశువుని ముక్కలు ముక్కలుగా నరకడం ఉంది, నరికిన పశువుని కట్టెల మీద పెట్టి లేక నరికిన ముక్కల పైన కట్టెలు పేర్చి బూడిద చేయడం ఉంది. హల్లెలూయా. బలిపీఠం దగ్గర మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మన కోపం బూడిదైపోవాలి, మన అహం బూడిదైపోవాలి, మన గర్వం బూడిదైపోవాలి. హల్లెలూయా. మన పగ ప్రతీకారాలన్నీ బూడిదైపోవాలి. ఒక విషయం చెప్పనా, దేవునికి అర్పించిన బలి ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే అది పూర్తిగా బూడిదైతే అప్పుడు అది సంపూర్ణమైన బలిగా మార్చబడుతుంది. హల్లెలూయా. పూర్తిగా బూడిదైతేనే అది సంపూర్ణమైన బలిగాను దేవునికి ఏమండి ఇంపైన సువాసన కలిగిన హోమముగాను, అది సంపూర్ణంగా కాలితేనే బూడిదైతేనే అది అతి పరిశుద్ధమైనదిగా మారి ఆ మీదట పాళ్ళెము వెలుపలనున్న బూడిద పారవేసే స్థలానికి, అదే దాని పేరు మనమంటాం కసువెత్తే చోటు, కసువు పారబోసే చోటు, పేడదిబ్బ పేడదిబ్బ బోళ్ళు అని పేర్లు పెడతాం. బైబుల్ గ్రంథం పెట్టిన పేరేంటంటే బూడిదను పారవేసే స్థలానికి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. ఈ బూడిదలో మిగిలింది ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఈ బూడిదలో అహం లేదు, బూడిదైపోయింది. కోపం లేదు, బూడిదైపోయింది. మత్సరం లేదు, బూడిదైపోయింది. అవిధేయత లేదు, బూడిదైపోయింది. హల్లెలూయా. విశ్వాసి ఆత్మీయతలు ఎదిగే కొలది ఇది రావాలండి. కోపం పెరగకూడదు, పగ పెరగకూడదు. నువ్వు నీకు వయస్సు పెరిగే కొలది, ఆత్మీయత పెరిగే కొలది, ఏమండి అనుభవం పెరిగే కొలది, నీలో తగ్గింపు పెరగాలి, నీలో విధేయత పెరగాలి, నీలో లోబడే స్వభావం రావాలి. సహజంగా లోకంలో ఏమంటారంటే, మీరేమనుకున్నాడు ఒక మాట, లోకంలో వయసు పెరిగే కొలది ఏం పెరిగిద్ది? నేను చెప్దాం అనుకున్నా కానీ మీరే చెప్పారు, అందుకని నా తప్పేం లేదు, నాది నేను ఒక్కడనే చెప్తే నాది తప్పు, నాకని మీరు ముందు చెప్పారు. ఎవరిని గొడవ వేసుకుంటే వాళ్ళతో గొడవ వేసుకోండి. సహజంగా లోకంలో వయసు పెరిగే కొలది చేదస్తం పెరిగిద్ది, కానీ దైవత్వంలో ఆత్మీయతలో నీ వయస్సు పెరిగే కొలది నీలో తగ్గింపు, విధేయత, సమాధానం, ప్రేమ, ఓర్చుకొనుట, సహనం, ఇవి పెరగాలి. దీర్ఘశాంతం, ప్రేమ,
దయాళత్వం, మంచితనం, ఇవండి ఆత్మఫలాలంటే. ఇవండి ఆత్మఫలాలంటే. ఓ పాటర్ గారు మీరు ఎన్నో చెప్పండి, మా అత్తతో నేను మాట్లాడినంతే అని కోళ్ళు అందనుకోండి. ఏమండి మీరేమన్నా చెప్పుకోండి, నా కోడలు నా గుమ్మ దొక్క నేను అని అత్తంది అనుకోండి, ఏసు రక్తమే మాట్లాడండి. వీళ్ళు ఆత్మఫలాలు కలిగి ఉన్నవాళ్ళేనా? గడ్డికి ఒక కళ్ళు చెప్పండి. నేను మరలా మరలా చెప్తున్నా, గడ్డం పెరిగిన ఆయన్నే కోడలతో చెళ్ళు చెళ్ళున వీపుని దున్నిన వాళ్ళని క్షమించాడు ఆయన. మనం ఎంత ప్రైజ్ ద లార్డ్. గట్టికి ఒక కళ్ళు చెప్పండి, నిజంగా ఈ అనుభవానికి మనం రాగలగాలి. చేతులు ఎత్తి స్వరం ఎత్తి గట్టికి ఒక కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, ప్రైజ్ ద లార్డ్. అక్కడికి రావాలంటే ముందు నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి, ఎందుకంటే ఆయన పేరు షాలేం రాజు. ఏం పేరు? ఏమండి నువ్వు కొంచెం అప్పుడప్పుడు మనం ఎగిరెగిరి పడతాం, నా అంత పెద్ద పాటగాడు ఇంకెవరు లేరు, అబ్బా నేను రాసినట్టు ఇంకెవరు రాయరు, నేను ప్రసంగం చేసినట్టు ఇంకెవరు చెయ్యరని అప్పుడప్పుడు కొంచెం నాలో వచ్చిందనుకోండి, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? రాత్రి చెప్పిన అంశం చెప్పండి, జోక్యం చేసుకుంటాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? కొంచెం జర కంట్రోల్ బాయ్, ఆగు, కొంచెం ఆగు, వెళ్ళు లాగు, నేను పురుగియాకెళ్తా, నీకు నేను ఏ ఊర్లు లిస్ట్ మర్చిపోయారు అప్పుడే, బితూనియాకి వెళతా, నేను అక్కడికి వెళ్తా, నేను ఎక్కడికి వెళ్తా, ఓ అక్కడ మీటింగ్లు పెట్టి వస్తా, ఇక్కడ టేజీ చేసి వస్తా, కొంచెం ఆగా బాయ్, హల్లెలూయా. అప్పుడు ఎంత వాడబడుతుంటే సేవకుండి, నేను వెళ్ళేది నా కోసమా, సేవ కోసమేగా, కొంచెం ఆగవయ్యా అంటే అది ఎందుకు ఆపాడో తెలుసా ఆయన? అసలు నీలో లోబడడం ఉందా? ప్రసంగంతో పాటు ఇది రావాలి. ఇక పరిచర్యని ఇక తెల్లచీరలు కట్టి ఇక మా ఓళ్ళు అడావుడి మామూలుగా ఉండదండి. ఇక వీళ్ళు ఓన్లీ తిరగడానికి అలవాటు పడ్డారు, ఉదయకాలం కూరగాయలు కోయడానికి మరి అలవాటు పడలా. ఏసు రక్తమే జయం, ఇదే మన పరిచర్య. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. ఏ మీరందరూ ఆళ్ళని చూస్తున్నారు, మీరేం తక్కువ? ఏం మీరు వచ్చి పరిచర్య చేస్తే తప్పేమని ఉందా? వాళ్ళేదో పెద్ద నేరత్తులాగా జైల్లో నుండి బయటకు వచ్చినట్టు చూస్తున్నారు ఏంటి వాళ్ళని? దేవుడు మాకు ఇచ్చిన తల్లులండి, ఏ టేజీ మీద అయినా సరే ఏమని పిలుచుకుంటాం? రెడీగా ఉంటాడు అయ్యగారు. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి, అసలు అందరూ వచ్చారా రారా చూసుకోవట్లా, చూసుకోకుండా తల్లులు వచ్చి ఒక పాట పాడతారు, కొంచెం నలుగురు వచ్చేదాకా ఆగితే కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుంది కదా. హల్లెలూయా. నేను అందుకనే కొంచెం అప్పుడప్పుడు కొంచెం మన ఆడావిడిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుంటాడు, లేకపోతే విజయాన్ని జోక్యం చేసుకుంటాడు, కొంచెం కంట్రోల్ అవు, అది మంచిది. అది దేనికో తెలుసా? నీలో గర్వం పెరగలేదు అనడానికి నిదర్శనం. హల్లెలూయా. అప్పటికే సంఘాలు కట్టి సంఘాన్ని విశ్వాసంలో స్థిరపరిచి లెక్కకు మించి విస్తరించే కార్యక్రమంలో పాలి భాగస్థుడైన పౌలు గారినట యేసు యొక్క ఆత్మ వెళ్ళనీయలేదు. ఆమేన్. ఆగిపోయాడు అంతే. దేవుని ఆత్మకి ఇష్టం లేదని నేను ఆగిపోతా అంతే. ఇది తగ్గింపుకు నిదర్శనం. నువ్వు ఎదుగుతూ ఉండగా ఇవి కనబడాలి, ఈ లక్షణాలు కనబడాలా? ప్రైజ్ ద లార్డ్. కంట్రోల్ అవ్వడం నీలో కనబడాలి, నిన్ను నువ్వు స్వాధీనం చేసుకోగలగాలి. ఇవి ఎదిగిన అనుభవాలు. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టుకు ఒక కళ్ళు చెప్పండి, హల్లెలూయా. కుదరకపోతే కట్టు బలిపీఠం కట్టు, అప్పుడప్పుడు నిన్ను ముక్కలు ముక్కలుగా చేసుకో. ప్రైజ్ ద లార్డ్. రా బలిపీఠం ఎక్కో, బూడిదిగా మార్చబడ్డానికి ఇష్టపడు. అప్పుడప్పుడు మనకు ఉపవాస కూటాలని బలిపీఠాలు ఉంటాయి, ఈ కొంచెం మనల్ని మార్చి మనల్ని బూడిదిగా మార్చేస్తాయి. హల్లెలూయా. అందుకని కోటలు మానకండి, బలిపీఠం ఎక్కండి. ఆరాధన అనేది ఒక బలిపీఠం, పరిశుద్ధాత్మ కోట ఒక బలిపీఠం. హల్లెలూయా. ఒక్కొక్క బలిపీఠం, ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క పరిస్థితి నువ్వు వచ్చి ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్క ఉపవాస కూటం మచ్చరాన్ని బూడిచేయి, పగని బూడిచేయి, ద్వేషాన్ని బూడిచేయి. సమాధానం, సమాధానం, సమాధానం. హల్లెలూయా. అందరితో సమాధానమును
పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. అక్కడే ఉండి గొడవ వేసుకోబాక. ఏ ఇస్సాకి గొడవ వేసుకోవడం చేత కదండి, విలక చేతవా లేదా? నీ ఏమో నిలువుగళ్ళు పడిపోయినాయి, గడ్డికొక్కళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇస్సాకు మాత్రం నోరు లేదా, నోట నాలుగు లేదా? ఏమంటే మనకు మాత్రం నోరు లేదా? ఉంది, నువ్వు విశ్వాసి అమ్మ. విశ్వాసి అయితే మాటకు మాట నేత్తారు, విశ్వాసులు కొంచెం దగ్గుతారు. పరిచారకులు ఇంకా తగ్గండి అమ్మ. తల్లి మీరు ఇళ్ళ దగ్గర తెల్లబాట్లు వేసుకొని పోతున్నారు అని అన్నీ ఇవ్వకండి, దానికి నిదర్శనంగా మాదిరిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మా యూత్ ఉన్నారు కుర్రోళ్ళు, వీళ్ళు పరిచర్య చేయడానికి వస్తారు. ఇళ్లలో తల్లిదండ్రులు మాట ఏనరో మధులాగో, పాపం పక్కింటి వాళ్ళేమో వీళ్ళు చర్చికి వెళ్ళి నేర్చుకునేది ఇదేనా అంటున్నారు. నా చెవులు దాకా వస్తున్నాయి. వీళ్ళు తల్లిదండ్రుల మాట అస్సలు వినరో. అసలు మా యూత్కున్నంత నోరు ఇంకెవ్వరికి లేదు చర్చిలో. కొంచెం ఆడపిల్లలు కొంచెం నోరులు తగ్గితే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను సభాముఖంగా. గట్టిగా కలివి చెప్పండి, కొంచెం వినండి తల్లిదండ్రుల మాట వినండి. మా తెలుసులే, మేము అసలే కొంచెం తగ్గితే మంచిది. ఎందుకంటే మిమ్మల్ని అంటలేదమ్మా తల్లే, ఆ చర్చిలో పరిచర్య పరిచర్య అని పోతున్నారు, ఇదే నేర్చుకొని వస్తున్నారు అంటున్నారమ్మా. ఏసు రక్తమే జయం. ఎవరన్నారబ్బా అని ఆలోచిస్తున్న లావణ్య అక్క ఇందాటి నుంచి, ఇదే ఆరాలో ఉంది అక్క. ఎందుకంటే యూత్ లీడర్ లాగా అక్క ఏమండి, మన ఇక్కడికి వచ్చినప్పుడు నేర్చుకునేది ఏంటంటే విధేయత, తగ్గింపు, ప్రేమగా పలకరించడం. ప్రేమ ఎవరన్నా ఏదన్నా అడిగారుకో మదలేదా అనకుండా, ఇంకా నా వరకు ఆ విషయం రాలేదన్నా అక్క, ఆంటీ నాకు తెలియదు ఆంటీ అని ప్రేమగా చెప్పేది తెలవడదు. మా తెలీదు అది నన్ను ఎందుకు అడుగా, అలా అడగవచ్చుగా. కొంచెం ఓవర్ తగ్గించి గట్టిగా కళ్ళు చెప్పండి, వాక్యానుసారంగా చెప్పన. యవనస్తులారా, దేవుని సన్నిధిలో బూడిదిగా మారండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో బలిపీఠం ఎక్కండి. ఇస్సాకు అసలే సౌమ్యుడు, ఇస్సాకులో అసలే విధేయత ఎక్కువ. అటువంటిది ఇంకా ఆయన విధేయత ఇంకా పెరిగింది. ప్రైజ్ ద లార్డ్. గొప్ప సంగతి చెప్పన, తెల్లారేసరికి దిగారండి. ప్రార్థన ఆమెను అన్నారో లేదో తుగిడి తుగిడి దిగారు. ఎవరాళ్ళు? మరలా గెరారు కాపురస్తులే, వాళ్ళే మళ్ళా దిగారు, డోర్బెల్ కొట్టారు. తలుపు తీసుకొచ్చే నాయన మీ అందరికీ దండం అని చెప్పి నేను వచ్చేసాను కదా నాయన, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు నాయన? ఈ గొడవలు పడలేకే కదా సమాధానాన్ని కోరుకొని నా మనశ్శాంతి కుంటే బాగుండదు. నేను ఎక్కడికొస్తే మళ్ళా పొద్దున్న ఎక్కడికి వచ్చారు నాయన? నీతో కలహం పెట్టుకోవడానికి రాలా, నీతో జగడమాడడానికి రాలేదు, నీతో నిబంధన చేయడానికి వచ్చాం. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు 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 చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మేము నీకు మేలే తప్ప కీడు చెయ్యం, నువ్వు కూడా మాకు కీడు చెయ్యొద్దు నాయన, మాకుతో నిబంధన చేయబాబు. ఆహా ఎంత సమాధానం, ఎంత ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. మీ కుటుంబాలని సమాధానానికి నిలయాలుగా ఉంచుకోండి, కోరుకోండి. వర్తమానాన్ని ముగిస్తున్నాను. బలిపీఠం ఎక్కండి. ఎవరి ద్వారా ఇబ్బందులు పడ్డావో వాళ్ళు వచ్చి నీతో సమాధాన పడుదురుగాక. ఎవరి ద్వారా మనశ్శాంతి లేకుండా పోయిందో వాళ్ళే ఏమండి, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ పాదముల యొద్ద సాగిల పడుతారు అని వాగ్దానం ఉంది, అది నెరవేర్చబడునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను మరలా మరలా చెప్పి ముగిస్తున్నాను, జగడమాడే వారికి ముగింపు నెల ఇది. ప్రైజ్ ద లార్డ్. మీ జగడాలకి ముగింపు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నీకు నీ శత్రువుకి ఎడము కలుగునుగాక. ఇక నీ జీవితంలో నీ కుటుంబంలో అభివృద్ధి మొదలగునుగాక. దేవుడు ప్రత్యక్షం అవ్వాలి, ఆయన నీకు వాగ్దానం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. కనబడతాడు చివరిలో, కనబడ నువ్వు బూడిదైనాక కనబడతాడు. ఎవరో శత్రు కనబడ్డవాడు ఇప్పుడు కాటేయుడు, కానీ నీతో నిబంధన చేస్తాడు, నీతో సమాధాన పడతాడు.
మరెన్నటికి నీ జోలికి రాడు. మీ శత్రువులు అణిచివేయబడుదురుగాక. మీ అలజడికి, మీ అసమాధానానికి, ఏమండి మీ కలవరానికి కారణమైన శత్రువులు అణిచివేయబడుదురుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.